ఈటల రాజేందర్ గారు స్పష్టంగా నిజాయితీగా ధైర్యంగా ఒక మాట చెప్పిండు, బస్తవా కేసీఆర్ మీరు రండి, బస్తవా హరీష్ మీరు రండి, ఎంత ఎందుకు పోలీసులు ఎందుకు ఇంటెలిజెన్స్ ఎందుకు ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు డైరెక్ట్ ఎవరికి అభి కేసీఆర్ వైపు హుజూరాబాద్ ప్రజలు ఉన్నారా, ఈటల రాజేందర్ వైపు హుజూరాబాద్ ప్రజలు ఉన్నారా, లేకపోతే ట్రబుల్ షూటర్ అని చెప్తున్న హరీష్ రావు ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడ పోతే అక్కడ గెలుస్తాడు, ఏ ఎన్నికైనా గెలిపిస్తాడు అని ట్రబుల్ షూటర్ అని పేరు చెప్తున్న ఆరడుగుల్లో బుల్లెట్ అని చెప్తున్న హరీష్ రావు మీరు రండి డైరెక్ట్. ఇది ప్రజల్లో ఎవరికి విశ్వసనీయత ఉందో ఎవరి వైపు ప్రజలు ఉన్నారో తెలుసుకుందామని ఆయన నిజాయితీగా ఒక సవాల్ విసిరిండు. ఇవాళ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ నిజంగా మీకు తెలంగాణ ప్రజలు మీ వైపే ఉన్నారు, హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఈటల రాజేందర్ లేడు కేసీఆర్ ఉండని ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా, కేసీఆర్ గారు రిఫరెండంకి వెళ్ళొచ్చు లేదంటే హరీష్ రావు గారిని పంపించచ్చు. ఇలా ఒక సామాన్య చిన్న చిన్న మన మధ్య కేసీఆర్ గారు ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతూ కావాలని ఆ ఫోన్ కాల్ లీక్ చేశారు. ఈటల రాజేందర్ గారు ఆయన చాలా చిన్నోడు, ఆయన మీద ఏముంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మాట్లాడు. మరి ఈటల రాజేందర్ చిన్నోడైతే అలాంటి ఈటల రాజేందర్ గారి మీద ఎందుకు ఇంత ప్రభుత్వం యంత్రాంగాలన్నీ పోలీస్ యంత్రాంగం అంతా ఇంటెలిజెన్స్ అంతా పనిచేస్తుంది అంటే ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు అనే దానికి సంకేతకము. ఈటల రాజేందర్ గారు ఎట్లయినా ఓడించాలని చెప్పి అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. ఇలా భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ ఏదంటే హుజూరాబాద్ అవుతుంది. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెడుతున్నారు, సామ దాన భేద దండోపాయాలు వాడుతున్నారు, ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు, కోవర్ట్లను వాడుతున్నారు, ఇన్ఫార్మర్లను వాడుతున్నారు. బెంగళూరు నుంచి ఒక హ్యాకింగ్ టీముని తీసుకొచ్చి హుజూరాబాద్లో ఉన్న 230,000 ఓటర్ల యొక్క సోషల్ మీడియాని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా హ్యాకింగ్ చేస్తున్నారు, టెలిఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ హరీష్ రావు గారు ఆ సవాల్ స్వీకరించలేదు, కేసీఆర్ గారు సవాల్ స్వీకరించలేదు అంటేనే ఈటల రాజేందర్ రావు గారు ఆల్రెడీ నైతికంగా గెలిచిండు అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టే హరీష్ రావు తోకముడిచిండు, కేసీఆర్ భయపడుతున్నాడు అనేది అర్థమవుతుంది.